తెలంగాణ ఎంసెట్ ప్రారంభమైంది. న్యూషన్ నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందస్తుగానే సెంటర్లకు చేరుకున్నారు. 141,187 మంది అభ్యర్థులు ఈసారి ఇంజనీరింగ్ పరీక్ష రాస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రం కోడ్ J1 ను సెలెక్ట్ చేశారు. మొత్తం 246 కేంద్రాల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ జరుగుతోంది. అటు ఏపీలోనూ తెలంగాణ ఎంసెట్ మొదలైంది. ఏపీకి చెందిన 35 మంది విద్యార్థులు టీ ఎంసెట్ రాస్తున్నారు. హాల్ టికెట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ను తీసుకువచ్చిన వారిని మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అనుమతించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం పరీక్ష ప్రారంభమైందా? నిమిషం నిబంధన కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? భోగి, నిజంగా ఎంసెట్ రాయడం అనేది ఒకవైపు పిల్లలు పరీక్ష రాయడానికి వస్తున్నప్పటికీ తల్లిదండ్రులకు ఒక పరీక్షగా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే, దాదాపు 6 గంటల నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లల్ని తీసుకుని వచ్చినటువంటి విజువల్స్ మనకు కనిపించాయి. అయితే ప్రధానంగా ఏదైతే ఈ విషయం ముందుగానే పిల్లలకు అలవాటు కావాలనే ఉద్దేశం మీద ఇంటర్ నుంచే ఈ నిబంధన పెట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ పరీక్ష రాయాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా 1 నిమిషం ఆలస్యంగా వస్తే అనుమతించమంటూ ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో కొంత పిల్లల్లో మాత్రం మార్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. అందుకోసమే త్వరగానే సెంటర్లకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా తమ సంతానంలో ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటారు. అందుకోసం అహర్నిశలు కష్టపడి ఎంసెట్ రాయించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి JNTU కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 850 మంది విద్యార్థులు ఇక్కడ ఎంసెట్ ఇంజనీరింగ్ రాయడానికి వాళ్ళంతా కూడా చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా బయట ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానంగా కొంత సెంటర్ల విషయంలో, ఏదైతే ఇదే పేరుతో ఉన్నటువంటి ఇంకో సెంటర్ కనుక ఉంటే, ఒకవైపు JNTU పేరుతో కుకట్పల్లిలో కూడా JNTU సెంటర్ ఉంది, మరి ఇక్కడ కూడా JNTU అని ఉంది. కానీ కింద ఏదైతే ఉన్నటువంటి క్లారిఫికేషన్ ఉంటుందో అవన్నీ కొంతమంది చూసుకోకుండా నేరుగా ఇతర సెంటర్లకు వెళ్ళడం, చివరి నిమిషంలో హడావిడిగా వస్తున్నారు. కానీ ఇప్పటివరకు గేట్ తాళం వేసేశారు. సరిగ్గా 10 గంటలకు ఇక్కడ గేటు కూడా పూర్తిగా తాళమేసినటువంటి పరిస్థితి. ఎవరిని అనుమతించమని చెప్పి తాళమేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇక ఎవరిని కూడా అనుమతించరు. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం విద్యార్థులు ఎవరూ కూడా ఆలస్యంగా రాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా విద్యార్థులకు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ చేసుకుని ఉంటే దానిపైన గెజిటెడ్ అధికారి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు చేయించుకొని వచ్చారు. మరోవైపు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారో అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొచ్చుకోవాలి. వాటన్నిటితో విద్యార్థులు వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను మాత్రం అనుమతించలేదు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే వెంటనే దాన్ని ఎవరు కూడా ఇక్కడ పెట్టొద్దని చెప్పారు. అక్కడ ప్రత్యేకంగా ఒక క్లాక్ రూమ్ కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళంతా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ రాయించేందుకు ఉదయం నుంచి ఇక్కడే వచ్చారు. చెప్పండి, మీ పిల్లల్ని ఎగ్జామ్ రాయించేందుకు ఎన్నింటికి వచ్చారు మీరు ఇక్కడికి? 8:30కి వచ్చామండి. ఓకే, 8:30కి వచ్చి ఇక్కడనే నిలబడ్డాము. నిలబడి ఇక్కడ మా పాపను వదిలేసి వచ్చాము. ఈ 1 నిమిషం నిబంధన విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ నిబంధన పట్ల మీకు ఏమనిపిస్తుంది? పట్ల అంటే మేము తొందరగా వచ్చేది ఆలోచించాం, ఎందుకంటే తొందరగా వచ్చాము. దానివల్ల మాకేం ఇబ్బంది లేదు. తొందరగా వచ్చి మా పాపను వదిలేసినాము. మీరు చెప్పండి సార్, ఎన్నింటికి చేరుకున్నారు? 9:30కి చేరాము. ఓకే, ఏమనిపిస్తుంది? 1 మినిట్ పెట్టారు కదా, లేట్ వస్తే లోపలికి అలౌ చేయరు. అందుకోసం మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? తొందరగా వచ్చేది ప్రికాషన్స్ తీసుకున్నాము. మా అబ్బాయి కూడా తొందరగా రెడీ అయ్యాడు. నేను ఇక్కడ 9:30కి వచ్చేసాను. అలా ఏం లేదు. కానీ మొత్తానికి మాత్రం కొంత ప్రశాంత వాతావరణంలోనే ఎంసెట్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ ప్రత్యేకంగా ఇక్కడ శ్రద్ధ తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అటు ట్రాఫిక్ జాములు కూడా ఎటువంటి కాకుండా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాలేజ్ ముందు ఎవరూ ఉండకుండా ఇప్పటికే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. దూరంగా కూర్చోవాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కొంతమంది ఎండల్లో వస్తున్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలగవచ్చు, అటు తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పి నీటిని కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నటువంటి కొన్ని సేవా సంస్థలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎంసెట్కు వస్తున్నటువంటి విద్యార్థులు మాత్రం ప్రశాంత వాతావరణంలో
వాళ్ళు పరీక్ష రాసుకునేందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా సరే ఒక్క నిమిషం నిబంధన విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు పిల్లలు మాత్రం ముందుగానే ఇక్కడికి చేరుకోవడం 9 గంటల నుంచే సెంటర్లోకి అనుమతించారు. ప్రధానంగా ఏదైతే బయోమెట్రిక్ విధానం ఉంటుంది ఆ విధానం ద్వారా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ముందుగానే లోపలికి వెళ్ళిపోయారు. 9:30 నుంచి బయోమెట్రిక్ విధానం మొదలవుతుంది. ఇప్పటికే వాళ్ళంతా బయోమెట్రిక్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇక ఎంసెట్ పరీక్ష కూడా మొదలైంది భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.